ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यच्य राघवैकेतवे नो नमः ॐ सूर्याय नमः ॐ सूर्य अरिस्तेतु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानम् ప్రవక్షమే ఆత్మ దోషపీడోప ఉపశాంతయే మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళవైరవ భగవద్బంధువులకి బంధువులకి జ్యోతిష్య అభిమానుల అందరికీ కూడా స్వాగతం పలుకుతూ జూన్ నెల పదహారో తారీఖు నుండి జూలై నెల పదిహేడవ తారీఖు వరకు మిథుల రాశిలో రవి సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సూర్యుడు అనగా భాస్కరుడు ఆదిత్యుడు అభిషేకోప్రియో శివ ప్రియ వెంకటేశ్వర నమస్కార ప్రియ భాస్కర అంటారు కనుక ద్వాదశ రాశులలో ఆయన సంచారం చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కనుక మిథున రాశిలో సంచారం చేసినప్పుడు ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఎలా ఉండబోతుందో సవివరంగా తెలుసుకుందాం కుంభరాశి వారికి రవి పంచమ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిశుభ్రం చేద్దాం గు గె గో సా అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శనేచర స్వామి వీరికి మధ్యమ ఏళ్ళ నాటి శని సంచార స్థితి జరుగుతున్న విషయమే వీరికి పంచమ స్థానంలో సంతాన స్థానంలో రవి సంచారం చేయడం వలన పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క వివాహము నూతనంగా వివాహమైన వారికి సంతానం కోసం ప్రయత్నం చేయడంలో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది కాకపోతే ఒకవైపు ఈ ఎలనాటి శని పంచమంలో ఉండబడే రవి సంచార స్థితి ఉన్నప్పుడు కనుక పిల్లలకు ఏది కావాలో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం తీసుకొని మీరు చేయగలిగితే వాళ్ళ హృదయంలో మీ స్థానం పదిలం లేకపోతే నాకు ఇష్టమైన పని మీరు చేయాలి ఎందుకంటే ఇప్పుడు చాలా స్కూల్స్ కాలేజీలు ఓపెనింగ్లు జరుగుతున్న సమయం నా కొడుకును నేను డాక్టర్ని చేయాలి నా కూతురుని ఇంజనీర్ చేయాలి నేను బీటెక్ చేయాలని నేను అనుకుంటూ ఉంటాను కానీ పిల్లల యొక్క మనోభావం వారిది ఏదు ఉందో వారికి ఇష్టమైనటువంటి కోర్సులలో వాళ్ళకి ఇష్టమైన పనిని చేయించండి వారు అద్భుతమైన రాణింపు ఉంటుంది మీకు మీ కుటుంబానికి ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు వాళ్ళు తీసుకొచ్చి తీసుకొని పెడతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మన జాతక చక్రంలో సూర్యనారాయణుడు అద్భుతంగా యోగించగలగాలి అన్నట్లయితే ఏం చేయాలి అన్నట్లయితే ప్రతి ఆదివారం పూట ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు రవి హోర జరుగుతూ ఉంటుంది అలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆసనం సూర్య నమస్కారాలు ఎప్పుడైతే మనం చేస్తామో అద్భుతమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయి అలాగనే మనం ఇంటి గుమ్మముంద్ర ముగ్గు వేసుకున్నప్పుడు ఒక చిన్న కప్పులో గోధుమలను ఉంచడం ఆ తదనంతరము ఈ గోధుమలని పక్షులకు కానీ ఆవు కానీ ఆహారం పెట్టడం వలన ఆరోగ్యానికి సంబంధించినటువంటి దేహానికి సంబంధించినటువంటి మానసిక శారీరక రుగ్మత గ్రహ దోషాలు తొలగిపోతాయి అదే కాకుండా మనస్సు అనేటువంటిది దేహము అనేటువంటిది ఆరోగ్యం మీద ఆధారపడే ఉంటుంది ఉరస శిరస దృష్ట్యా వచస మనస పాదాభ్య కరాభ్య ప్రణమోత్వాంగ ముఖ్యత అని చెప్పుకుంటాం అంటే ఇదంతను కూడా దేహము అంతను కూడా సూర్యనారాయణుడి యొక్క ఆశీస్సుల చేతనే ఆయుర ఉంటాయి శరీరంలో ఏ యొక్క భాగము సక్రమంగా పనిచేయకపోతే దేహం అంతా విలవిలాడుతూ ఉంటుంది అదే కాకుండా మనకు ఋషులు సప్త ఋషులు మనకు సప్త నది జలాలలో కూడా సూర్యోదయం అవుతున్న సమయంలో నదిలో స్నానం చేయడం సూర్యనారాయణుడికి గంగేచయమునే చైవ పిస్తే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు కురు అని చెప్పి ఆ నేటిని అర్ఘ్యాన్ని వదిలేస్తూ ఉంటారు అలాగే మనము సౌకర్యం ఉంటే నదీ జలాలు సముద్ర స్నానాలు చేయొచ్చు కుదరలేదు ఇంట్లో స్నానం చేసిన తర్వాత సూర్యనారాయణుకి ఎదురుగా మించుకొని ఒక రాగి రాగచమ్ములోంచి చేతిలో నీళ్ళు వేసుకొని మూడుసార్లు అర్ఘ్యాన్ని వదిలించ వదిలేసడం వలన సూర్యనారాయణ యొక్క స్వామి యొక్క ఆశీస్సులు అద్భుతంగా ఉంటాయి అలాగనే మనం సూర్య నమస్కారాలు ఒక్కసారి చేయడం వలన మనకు రాసులు పన్నెండు ఉంటాయి ఒక్కొక్క రాశిలో సూర్యుడు ముప్పై రోజులు సంచారం చేయడం జరుగుతుంది పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు ముల ముప్పై ఆరు మూడు వందల అరవై రోజులు అలాగే అలాగ ఉంటుందో ఒక్కొక్క రాశిలో సూర్యనారాయణుడు సంచారం చేసినప్పుడు ఒక్కొక్క రకమైన ఫలితాన్ని అందరికి ఇవ్వడం జరుగుతుంది అదే మన వ్యక్తిగత జాతకంలో కూడా ఈ రవి గ్రహ సంచార స్థితి ఎలా ఉందో తెలుసుకొని చిన్న విధి విధానాలు మనం పాటించగలిగినట్లయితే అద్భుతమైన ఆయుర ఆరోగ్యాలు మన సొంతమవుతాయి అదే కాకుండా మనము ఒక మూడు కిలోమీటర్లు వ్యా నడిస్తే శరీరంలో క్యాలరీలు ఎలా తగ్గిపోతాయో పన్నెండు సూర్య నమస్కారాలు ఒకసారి చేస్తే శరీరంలో మనకు రోగనిరోధక శక్తి పెరిగి ఆయుర ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంటుంది అదే సూర్యకిరణాలు పడేటువంటి కా ప్రాంతంలో చేసిన అయినట్లయితే విటమిన్ మనకు ఉచితంగా సమృద్ధిగా దేహానికి అంది ప్రధానంగా ఎంట్రుకోలు రాలకుండా కంటిచూపు దేహ సౌందర్యము సంపూర్ణమైనటువంటి రాజకీయ క్షేత్రాల్లో అద్భుతమైన విజయము సకల ఇహపరమైన రాజ భోగభాగ్యాలు మనకు అదుతాయని చెప్పి గమనించాలి వ్యక్తిగత జాతకంలో రవి సంచార స్థితి ఎలా ఉన్నారు అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి రవి రవికి ఏ రాశిలో సంచారం చేస్తున్నారో మనం తెలుసుకొని ఈ చిన్న విధి విధానాలని చిన్న ఓ మంత్రమైనటువంటి ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని ఆరుసార్లు ఉచ్చరింప చేసినట్లయితే సూర్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి అలాగనే మనము ఈ యొక్క నవగ్రహ కల్ప వృక్ష దేవతను మనం గృహంలో ఉంచుకున్నట్లయితే అలాగనే ఈ వృక్షాన్ని పట్టుకొని సూర్యనారాయణ స్వామి దగ్గర నమస్కారం చేసుకొని పూజా మందిరంలో కానీ లేకుంటే మన ఆఫీస్లో టేబుల్ పైన కానీ ఫ్యాక్టరీలో కర్మాగారాలలో ఎవరన్నా జనాలు వచ్చి వచ్చేటువంటి స్థలాలలో ఏర్పాటు చేసుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి నెగిటివిటీ తగ్గి పాజిటివ్స్ పెరిగి వ్యాపార ఆకర్షణ జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి